पिता पुत्र पवित्र आत्मनामना आमेन। क्रीस्तनाधुनियंदु प्रिमेन सहोदरी सहोदरलरा इनाटी सुविशेषमुलो प्रभुवु सेवकुनि योक्क कर्तव्यमु विधि निर्वहण अन्न उपमानान्नि चक्कगा बोधिस्तू उन्नारु। ఈ ఉపమానము ద్వారా దేవుడు మనకు ఇస్తున్నటువంటిది ఏమిటి, మనలను ఏ విధంగా దీవిస్తూ ఉన్నారు, ఆ దీవించిన దానిని బట్టి దేవుడు మనకు ఏ విధంగా బహుమానాన్ని ఆశీర్వాదాన్ని ఇస్తూ ఉన్నారు అనేటువంటిది ఈ యొక్క ఉపమానం ద్వారా మనము నేర్చుకోగలం। ప్రభు ఇచ్చినటువంటి ఉపమానములో ఒకడు దూర దేశమునకు ప్రయాణమవుతూ తన సేవకులను పిలిచి తన ఆస్తిని పంచిపెట్టాడు। ఆ యజమానియే దేవుడు, ఆ సేవకులే మనమందరం కూడా। ఇక్కడ మనము గమనించవలసినటువంటిది ఏమిటి అంటే, యజమానుడు సేవకులను పిలిచి తన ఆస్తిని పంచిపెట్టి అభివృద్ధి చేయమని కోరినట్లుగా సేవకులమైనటువంటి మనలను దేవుడు యజమానులుగా చేస్తూ తన ఆస్తిని మనకు ఇస్తూ ఉన్నారు। దేవుని ఆస్తి ప్రిమేన సహోదరి సహోదరులారా, మంచితనము, మంచి విలువలు, పరిశుద్ధమైనటువంటి జీవితము, దివ్య సంస్కారాల కృపా అనుగ్రహాల జీవితము, ఇవన్నీ కూడా దేవుడు మనందరికీ ఇచ్చినటువంటి గొప్ప ఆస్తి। ఈ ఆస్తిని ప్రిమైన సహోదరి సహోదరులారా వాక్యంలో ఉపమానంలో వింటూ ఉన్నాం, వారి వారి సామర్థ్యముల బట్టి ఆ ఆస్తిని పంచిపెట్టారు అంటే దేవుడు మనందరినీ కూడా మన యొక్క స్థితిగతులను బట్టి తన యొక్క ప్రణాళికను బట్టి తన దీవెనలు తన ఆస్తి అనేటువంటి ఆశీర్వాదాన్ని ప్రతి ఒక్కరికి కూడా ఇస్తూ ఉన్నారు। మంచి విలువలు, మంచి లక్షణాలు, సువార్త విలువలతో కూడుకున్న జీవితము, పరిశుద్ధ జీవితము, ఇటువంటివి అనేకమైనటువంటివి, మనలో ఉన్నటువంటి నైపుణ్యాలు, మన తెలివితేటలు, మన శక్తి సామర్థ్యాలు, ఇవన్నీ కూడా దేవుడు మనకిచ్చిన ఆస్తి। ఆ మొదటి ఇద్దరు సేవకులు వారికి ఇచ్చినటువంటి ఆస్తిని వాళ్ళు రెండింతలుగా అభివృద్ధి చేసి, స్వల్ప విషయములలో నీవు జాగ్రత్త వహించితివి కాబట్టి పెద్ద విషయములలో నీకు బాధ్యతనిస్తాను అని చెప్పి ఇంకా ఎక్కువగా వారిని దీవించడం ఉపమానములో చూస్తూ ఉన్నాం। అనగా దేవుడు మనకిచ్చిన వరాలను, దేవుడు మనకిచ్చిన సమయాను, దేవుడు మనకిచ్చినటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకున్నప్పుడు దేవుడు దానిని రెండింతలుగా దీవించగలుగుతారు। అట్లు కాక దేవుడిచ్చినటువంటి ఈ అవకాశాలను, ఈ మంచితనాన్ని మనము సద్వినియోగం చేసుకోకపోతే ఉన్నది కూడా తీసివేయబడి మనము చీకటి గదిలో, ఆ నరక కూపములో మనము త్రోసివేయబడతాం। కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదం ఏమిటి, దేవుడు మనకిస్తున్నటువంటి ఆస్తి ఏమిటి మనము తెలుసుకుందాం, దానిని అభివృద్ధిపరచడానికి ప్రయత్నం చేద్దాం। ఈరోజున పునీత మోనికమ్మ గారి యొక్క పండుగను కొనియాడుతూ ఉన్నాం। గొప్ప తల్లి, ఆదర్శ తల్లిగా ఆమె నిలుస్తూ ఉంది। దేవుడు ఆమెకి ఇచ్చినటువంటి ఆ మంచితనములో ప్రార్థన గుణం అనేటువంటి తన ఆస్తిని మోనికమ్మ గారికి ఇచ్చారు। ఆ ప్రార్థనను ఆమె పట్టు వదలకుండా తన భర్తను, తన కొడుకును కూడా మార్చుకోగలిగింది। ఇది తను దేవుడు తనకిచ్చినటువంటి ఆ వరాన్ని ఫలభరితము చేసుకొని పునీతురాలుగా, ఆదర్శముగా నిలిచింది। ఈరోజున మనమందరం కూడా ప్రిమైన సహోదరి సహోదరులారా, దేవుడు నిన్ను దీవిస్తూ ఉన్నాడు, ఆ దీవెనను నీవు ఫలభరితము చేస్తూ ఉన్నావా, అభివృద్ధి చేస్తూ ఉన్నావా అని ఆత్మ పరిశీలన చేసుకొని మనము కూడా ఆ ఇద్దరు సేవకుల వలె దేవుడిచ్చినటువంటి ఆస్తిని, అవకాశాలను, సమయాన్ని మనము కూడా అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము।